నాగమారి నా గుండెలయ పెంచనే ఆలోచనే అతిథిలాగ చేరి నా గొంతు శృతి మించనే ఇది సంగీతం అంటే నమ్మదు నా మనసే నువ్వు సంతోషమై చేరాక ప్రియ మదిలో దాగున్న ఆలాపనంతా గతముని క్షణములో మరిచనులే అయ్యో మాకే అభ్యంతరం లేదు. మా ఆనంద్కి జాబ్ చేసే అమ్మాయిలన్నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న అమ్మాయిలంటే చాలా ఇష్టం. సరే మేడం, కాసేపట్లో అమ్మాయి మీ ఇంటికి వచ్చేస్తుంది. అలాగే అండి, నేను మాట్లాడి మీకు కబురు చేస్తాను. అలాగేనండి. ఎవరే ఫోన్లో? మన ఆనంద్కి ఒక మ్యాచ్ చూశాను. నువ్వు మారవే. అదేంటత్తయ్యా అలా అంటారు? నువ్వు సంబంధాలు చూడడం మానవు. ఆ పెద్దోడు నాకిప్పుడే పెళ్ళొద్దు అనే మంకుపట్టు వదలడు. అత్తయ్యా, ఈ రోజు ఆ అమ్మాయి మన ఇంటికి వస్తుంది. ఎంతమంది ఇలా రాలేదు? ఆనంద్ గారు వాళ్ళని తరిమి కొట్టలేదు. ఏంటండి అపశకునపు మాటలు? అయినా అమ్మాయి ఇంటికి వస్తుంటే మీరేంటండి ఈ వేషం? వెళ్ళి మార్చుకుని రండి. ముందు వచ్చిన అమ్మాయి ఆనంద్కి నచ్చాలి కదా. ఆ అమ్మాయి ఆనంద్కి నచ్చుతుందిలేండి. సరే, నీ పాటలు నువ్వు పాడు, నేను వెళ్తున్నానమ్మా. ఎలా వచ్చావమ్మా? బస్సులో అండి. అయ్యో, బస్సులో వచ్చావా? ఒక్క మాట చెప్పుంటే కారు పంపించేదాన్ని కదా. రామ్మా, లోపలికెళ్ళి మాట్లాడుకుందాం రా. రామ్మా, కూర్చో కూర్చో కూర్చో. నేనెవరిని చూస్తున్నావు కదమ్మా. ఒరే రవి, ఇట్రా. ఏంటమ్మా? అటు చూడు, నీ పెళ్ళాం మన ఇంటికొచ్చిన ఫిజియోథెరపీ డాక్టర్ ని పట్టుకుని పెళ్లి కూతురు అనుకుంటోందిరా. నేను ఆనంద్ వాళ్ళ అమ్మని. ఓ, నమస్కారం అండి, నా పేరు చైత్ర. అబ్బా, పెద్దలంటే ఎంత గౌరవం, ఎంత వినయమమ్మా నీకు. ఆగు, చెప్పొస్తాను. రే ఆగరా, తమాషా చూడు. ఎంతవరకు చదువుకున్నావమ్మా? ఫిజియోథెరపీ పూర్తి చేశానండి. మంచి చదువే. మా ఆనంద్ కూడా బాగా చదువుకున్నాడు. నీకు వంట చేయడం వచ్చు కదమ్మా? నేను ఫిజియోథెరపీ డాక్టర్నండి. నాకంతా చెప్పారు. నువ్వు జాబ్ చేయడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. అది కాదండి, నీకు మా ఇంట్లో ఎవ్వరి వల్ల ఇబ్బంది ఉండదు. అందరం నిన్ను బాగా చూసుకుంటాం. నేను మీ అందరినీ బాగా చూసుకోవడానికి వచ్చానండి. మంచిదమ్మా, నేను ఎలాంటి అమ్మాయి కోసం చూశానో అచ్చం నువ్వు అలాగే ఉన్నావు. ఒరే ఆనంద్, ఇలారా, ఆ అమ్మాయిని చూడు. సరస్వతి అని మనకి తెలిసిన ఆవిడ ఆ అమ్మాయిని పంపించింది. చూడు, కుందనొప్పు అమ్మలా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. రే, నీ పక్కన అమ్మాయి చాలా బాగుంటుంది. మీ ఇద్దరి ఈడు జోడు చూడముచ్చటగా ఉంటుందిరా. రే నువ్వాగు, ఆ అమ్మాయిని మాత్రం నువ్వు వద్దంటే నేను అసలు ఊరుకునేదే లేదు. అది కాదమ్మా, నాకు ఆ అమ్మాయి నచ్చింది అని తప్ప వేరే మాట ఇంకేం చెప్పొద్దురా.
అమ్మను ఒక్క నిమిషం. నువ్వింక ఆలోచించేదేమీ లేదురా. నేను చెప్పేది వినమ్మా. తను నచ్చిందని నువ్వు చెప్పాలంతే నాకు. తను నువ్వు అనుకున్న అమ్మాయి కాదమ్మా. తను మన ఇంటికి బామ్మకి ట్రీట్మెంట్ చేయడానికి వచ్చిన ఫిజియోథెరపీ డాక్టర్. ఈరోజే జాబ్లో జాయిన్ అయింది. ఇవాళ్టి నుంచి ఇక్కడే ఉంటూ బామ్మకి ట్రీట్మెంట్ చేస్తుంది. అయ్యో సారీ అమ్మా, ఏమీ అనుకోవద్దు, నేనే పొరపాటు పడ్డాను. అమ్మా ఏంటమ్మా ఇదంతా? నా కోసం ఏ అమ్మాయిని చూడద్దు ప్లీజ్. అది కాదురా, నేను సరస్వతి గారికి మాటిచ్చేశాను ఈ ఒక్క అమ్మాయిని. అదంతా నాకు తెలీదు. నేను ఏ అమ్మాయిని చూడను. దయచేసి ఎవరిని రావద్దని చెప్పమ్మా. పెళ్లికి నాకు కొంచెం టైం కావాలమ్మా, ప్లీజ్ అమ్మా అర్థం చేసుకో. గట్టిదానివే, మొత్తానికి జాబ్ పట్టేశావు. నీ అదృష్టం బాగుంది. లేకపోతే రోడ్డు మీద నా కాలు నొప్పి రావడమేంటి, నువ్వొచ్చి ట్రీట్మెంట్ చేయడమేంటి, ఆ నొప్పి వెంటనే తగ్గిపోవడమేంటి, అలా కాలం కలిసొచ్చింది నీకు. కానీ కాలం ప్రతిసారి కలిసిరాదమ్మా, జ్ఞానం ప్రతిసారి ఉపయోగపడదు. బామ్మగారు ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సింది నాకు కాదు, మీకే కదండి. లెగ్మెంట్ ప్రాబ్లం ఉంది. నాకంటే అర్జెంట్ గా ట్రీట్మెంట్ చేయాల్సిన పేషెంట్ ఒకరున్నారు. ఎవరు బామ్మగారు? విరాజ్. చూస్తున్నాడు. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు, వెళ్ళు. వెళ్ళవే వెళ్ళు, నా మనవడు నిన్ను అట్టించే అట్టే పారిపోయేలా చేస్తాడు. దేవుడా, ఎవరినైతే నేను కలవకూడదు అనుకున్నానో వాణ్ణే ప్రతిరోజు కలిసేలా చేస్తున్నావేంటి? వీడికి ఎలా ట్రీట్మెంట్ చేయడం? నేను చేయను. వీడెంత పెద్ద రోగి అయినా సరే ప్రస్తుతానికి వీడే నా రోగి. నేను వీడికి ట్రీట్మెంట్ చేయడానికి వచ్చిన థెరపీ డాక్టర్ని, అంతే. హలో, హలో, ఏంటి ఇలా పడుకున్నాడు? హలో, ఎక్స్క్యూజ్ మీ.
కూర్చోది. పడుకో, బాగా పడుకో. అప్పుడే ట్రీట్మెంట్ చేసేసావా? లేదు బామ్మగారు. విరాజ్ గారు పడుకునున్నారు, డిస్టర్బ్ చేయడం దేనికని. పడుకున్నాడా? ఏది చూడు. పాపం బిడ్డ, షోల్డర్ పెయిన్ తో బాధపడుతూ ఉంటే ట్రీట్మెంట్ చేయకుండా వచ్చేస్తావా? బామ్మగారు ఒక పని చేద్దాం, మీకు ఫస్ట్ ట్రీట్మెంట్ చేసేసి తర్వాత విరాజ్ గారికి చేస్తాను. ఫస్ట్ నీకే ట్రీట్మెంట్. బామ్మగారు, అంటే ఐ మీన్ విరాజ్ కి ఫస్ట్ ట్రీట్మెంట్, తర్వాతే నాకు. గో. వీడికి ట్రీట్మెంట్ చేయాల్సి రావటం నా కర్మ. కాదు కాదు, నా అవసరం. సూపర్ బేబ్స్. ఓహో, ఈ పెయిన్ నువ్వు మాత్రమే గెలిచేయగలవు. కొంచెం కిందకి బేబ్స్. కొంచెం పైకి, పక్కకి, ఇటు అటు, కిందికి, పైకి, అటు కాదు ఇటు, పైకి, అలా కిందికి, అటు కాదు ఇటు. నీ చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉంది. వీడేంటి, నన్ను మసాజ్ చేస్తున్న తన గర్ల్ ఫ్రెండ్ అనుకుంటున్నాడా? వీడికి తొందరగా ట్రీట్మెంట్ చేసి వెళ్ళిపోవాలి. నువ్వు ఎంత సూపర్ గా మసాజ్ చేస్తావని తెలీదు బేబ్స్. తెలిస్తే డైలీ చేయించుకుంటాను కదా. నీ చేతులతో నా బాడీ మీద పియానో ప్లే చేస్తున్నట్టుంది. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? బామ్మగారు, మీ షోల్డర్ కి పెయిన్ ఉందని చెప్తే ట్రీట్మెంట్ చేస్తున్నాను. అయితే స్ట్రైట్ గా వచ్చేస్తావా? నా పర్మిషన్ తీసుకోవా? నేను మిమ్మల్ని లేపాను, మీరు లేవలేదు. అబద్ధాలు చెప్పకు. మొన్న కార్ లోకి వచ్చావు, నిన్న బెడ్రూమ్ లోకి వచ్చావు, ఇప్పుడు ఏకంగా నా బెడ్ మీదకి వచ్చేసావు. హలో, నేనేం కావాలని రాలేదు. మీ బామ్మగారు మీకు ట్రీట్మెంట్ చేశాకే ఆవిడ ట్రీట్మెంట్ చేయించుకుంటాను అంటే తప్పక వచ్చాను. సోది చెప్పకు. ఏదో కారణం పెట్టుకుని రావడం, నన్ను కలవడం, ఏకంగా ఇవాళ్ళైతే అమ్మో నన్ను టచ్ చేసావు. అమ్మో నో, నన్ను నేను కాపాడుకోవాలి, మగాళ్ళకి రక్షణ లేకుండా పోయింది. చూడు, నేను నిన్ను టచ్ చేయలేదు, ట్రీట్మెంట్ చేశాను అంతే. ఓహోహో, దీని పేరు ట్రీట్మెంట్ అని పెట్టావా? ఆయన నన్ను పడేయడానికే కదా ఇదంతా. వాట్? నిన్న? ఆ,
పైకి మాత్రం చీచీచి అంటావు, చేసేవన్నీ చేసేస్తూనే ఉంటావు. ఇదంతా ఎందుకు? డైరెక్ట్గా నాతో డేటింగ్ చేయాలనుంది అని చెప్పి. నీలాంటి వాడితో డేటింగ్ కి వెళ్ళడం కంటే సన్యాసిగా మారి హిమాలయాలకి వెళ్ళడం బెటర్. పర్ఫెక్ట్, నీకు బాగా సూట్ అవుతుంది. ఒకసారి ట్రై చేయొచ్చు కదా. చేస్తా చేస్తా. ఏదో ఒక రోజు నీకే నీ గర్ల్ ఫ్రెండ్ తోనే గుండు కొట్టించి ఊరంతా గాడిద మీద ఊరేగిస్తాను. అయితే ఆ ఊరేగింపులో నేను ఎక్కే పెద్ద గాడిదవి నువ్వే. నన్ను గాడిదంటావా? నిన్ను నీలాంటి వాడితో మాట్లాడిన పాపం. అదే విషయం బయటికి వెళ్ళి చెప్పు. ఫ్రమ్ దాట్ మూమెంట్ యువర్ సెలబ్రిటీ. అది మన రేంజ్. గో టు హెల్. ఏంటి మీది మీదకి వస్తున్నావు? నేను ఇక్కడ వచ్చాను, నువ్వే లాక్కొస్తున్నావు. నిన్ను as usual. ఏంటి పొట్టి నువ్వే దగ్గరికి వస్తున్నావు? చున్నీ కోసం. నా కోసం కాదా? ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు. విరాజ్. మరి దేనికోసం? విరాజ్ ఎవరి తిను? తను మసాజ్ చేసే అమ్మాయి. ఓయ్, ఐఎమ్ ఫిజియో యు నో. ఓహో, అయితే తన నీ రూమ్ లోకి ఎలా వచ్చింది? నీకు తెలుసు కదా బేబీ, నా షోల్డర్ పెయిన్ గా ఉందని. నా చెన్నీ ఇవ్వు, నా చెయ్యి ఉండు, నేను ఇప్పిస్తా. నా చెయ్యి ఉండు, నేను ఇప్పిస్తా. హే, ఆ కొద్దులు నా బాయ్ ఫ్రెండ్ దగ్గరికి ఎందుకు వచ్చావు? నేను ఇప్పిస్తా. నా చున్నీ ఇవ్వు, నేను ఇప్పిస్తా అంటున్నా కదా. హే, నేను ఇప్పిస్తా. నేను చున్నీ తీసుకుంటాను, ఇవ్వు. నువ్వేంటి ఇచ్చేది నా చున్నీలే? అబ్బా ఆగు. ఇదిగో నీ చున్నీ. ఏ, ఇదిగో నీ బాయ్ ఫ్రెండ్. నా చున్నీని చింపేస్తావా నిన్ను? గెట్ లాస్. గుడ్ జాబ్ బేబ్స్, నేను చేయాల్సిన పని నువ్వు చేశావు. హో రియల్లీ? యా. ఏంటి ఇవాళ స్పెషలు? ఇవాళ చైత్రవాళ్ళ నాన్నగారి 11వ రోజు కార్యక్రమం అంట, అందుకే సీతక్క భోజనాలు చేయించింది. పద రండి, తీసుకురండి తీసుకురండి. అక్కడ పెట్టండి పెట్టండి. అవన్నీ అక్కడ పెట్టేసి మీరంతా కూర్చోండి. వచ్చి కూర్చో అమ్మా. పిన్ని, నువ్వు కూడా భోజనానికి కూర్చో. అందరూ కూర్చుంటే ఎవరు వడ్డిస్తారు? ఇది చైత్ర వాళ్ళ నాన్న కార్యక్రమం కదా, ఇంట్లో చైత్ర లేదు కాబట్టి మహాలక్ష్మి వడ్డించడమే కరెక్ట్. అవును, అప్పుడే వాళ్ళ నాన్న ఆత్మకి శాంతి కలుగుతుంది. నేను వెళ్ళి మహాలక్ష్మిని తీసుకొస్తాను. మహాలక్ష్మి. నా పేరు మహాలక్ష్మి కాదండి, మహి. నువ్వు ఎలాగైనా పేరు పెట్టుకోమ్మా, కానీ నేను నిన్ను మహాలక్ష్మి అనే పిలుస్తాను. నేను మహి అంటేనే పలుకుతాను. సరే, మీ నాన్నగారి కార్యక్రమం జరిగింది కదా, వచ్చి నీ చేతుల మీదుగా అందరికీ భోజనాలు వడ్డిస్తే మీ నాన్నగారు ఆత్మ శాంతిస్తుందమ్మా. అలాగేనండి.